ఈ నెల 22వ తేదీన జరిగినటువంటి తూప్రాన్ మున్సిపాలిటీ ఎన్నికల్లో విజయం సాధించి మున్సిపాలిటీ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా నేడు తూప్రాన్ మున్సిపాలిటీలో టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లతో కలిసి విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు చైర్మన్ బొంది రవీందర్ గౌడ్. తూప్రాన్ పట్టణంలోని లింగారెడ్డి ఫంక్షన్ హాల్ నుండి స్థానిక శివసాయి గార్డెన్ వరకు డప్పు వాయిద్యాలతో చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ మరియు కౌన్సిలర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. డప్పు చప్పులతో తూప్రాన్ పట్టణం గులాబీమయమైపోయింది. దాదాపు 500 మందితో ర్యాలీ నిర్వహించారు చైర్మన్ బొంది రవీందర్ గౌడ్. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఫారెస్ట్ కార్పొరేషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, మాజీ ఫుడ్ కార్పొరేషన్ చైర్మన్ ఎలక్షన్ రెడ్డిలు హాజరయ్యారు. ర్యాలీ అనంతరం స్థానిక గార్డెన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ప్రతాప్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిలు మాట్లాడుతూ మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రతిపక్ష పార్టీలు చేసిన దుష్ప్రచారాలు ప్రజలు నమ్మలేదన్నారు. మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ విజయం సాధించడమే దీనికి కారణమన్నారు. బీజేపీ పార్టీ పూర్తిగా మత రాజకీయాలు చేస్తుందన్నారు. సీఎం కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలకు ప్రజలు ఆకర్షితులయ్యారన్నారు. మున్సిపాలిటీ సీఎం నియోజకవర్గంలో ఉన్నందున తెలంగాణలోనే ఆదర్శ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతామన్నారు. అనంతరం తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్ మరియు వైస్ చైర్మన్ నందాల శ్రీనివాసులు మాట్లాడుతూ తూప్రాన్ మున్సిపాలిటీని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తామన్నారు. తనను నమ్మి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు ఎప్పుడూ రుణపడి ఉంటామన్నారు. తూప్రాన్ మున్సిపాలిటీ నూతనంగా ఏర్పాటు కావడం వల్ల తూప్రాన్ అన్ని వార్డుల్లో అభివృద్ది కార్యక్రమాలు చేపట్టాలని, ముఖ్యమంత్రి గారికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ప్రతాప్ రెడ్డి, ఎలక్షన్ రెడ్డిలతో పాటు తూప్రాన్ మున్సిపాలిటీ చైర్మన్ బొంది రవీందర్ గౌడ్, వైస్ చైర్మన్ నందాల శ్రీనివాస్ మరియు టీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు జెడ్పీటీసీ రాణి సత్యనారాయణ గౌడ్, ఎంపీపీ గడ్డి స్వప్న వెంకటేష్, తూప్రాన్ పట్టణ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సతీష్ చారి, మండల అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.
చేశా. తూప్రాన్ మున్సిపాలిటీ కొత్తగా ఏర్పడిన తర్వాత ఎన్నికలు జరిగినాయి. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధించడానికి పెద్దాల ప్రతాపన్న గారు, లక్ష్మణ్ రెడ్డి గారు, అలాగే మా బాలకవర సభ్యులు, కార్యకర్తలు, మండపల బాబురెడ్డి గారు అందరూ కూడా, ప్రతి ఒక్కరు కూడా చాలా కష్టపడి గులాబీ జెండా ఎగరేయడానికి ప్రతి ఒక్కరు చాలా కష్టపడ్డారు. కాబట్టి ఇదే ఆదరణ ప్రజలు కూడా మాకు సపోర్ట్ ఇచ్చి తూప్రాన్ అభివృద్ధిలో భాగంగా మన పెద్దలు కూడా అందరూ కూడా మొదటి వరకు అయితే మా వెంట ఉండి గెలిపించి అలాగే అభివృద్ధిలో కూడా వెంట ఉండి మనకు సహకరిస్తానని కోరుతున్నాము. తప్పకుండా కేసీఆర్ నియోజకవర్గం కాబట్టి మన తూప్రాన్ ప్రజలందరూ కూడా మున్సిపాలిటీ ప్రజలందరూ అదృష్టవంతులు. త్వరలోనే పెద్దల సహకారంతో చైర్మన్ గారు, మా బాలకవర్గం అందరం కూడా కలిసి మంచి నిర్ణయాలు తీసుకొని వీళ్ళందరూ తోడ్పాటు తీసుకొని తూప్రాన్ మున్సిపాలిటీ అభివృద్ధి పరంగా నడిపిస్తామని తెలియజేస్తున్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. ముఖ్యమంత్రికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడ కూడా సపోర్ట్ చేయట్లేదు. ముఖ్యమంత్రి గారే శ్రమతో కష్టపడి ఈ రాష్ట్రంలో అన్ని ప్రాజెక్టులు ముందుకు తీసుకెళ్తున్నారు. ఇవాళ బీజేపీ వాళ్ళు వాపం చూసి బంపు అనుకుంటున్నారు. వచ్చే రోజులలో తెలంగాణ రాష్ట్రంలో సింగిల్ డిజిట్ కూడా వాళ్ళకు ఉండదు, అదేవిధంగా డిపాజిట్లు కూడా వాళ్ళకు దక్కవు. కాంగ్రెస్ పార్టీకి దేశంలో కానీ రాష్ట్రంలో కానీ బలమైనటువంటి నాయకత్వం లేదు. మరి ఇవాళ రాష్ట్రంలో ఉన్నదే ఒకే ఒక పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. దానికి ముఖ్యమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారి మహోన్నతమైనటువంటి ఆలోచనలతోనే ముందుకు సాగుతూ ప్రజల సంక్షేమం కోసం, కోటి ఎకరాల మాగాణి కోసం మరి ముఖ్యమంత్రి గారు ఆధ్యాత్మికంగా 50 కోట్ల నిర్మాణంలో ముందుండి పనిచేస్తున్నందుకు తెలంగాణ ప్రజలంతా కూడా ముఖ్యమంత్రి గారి వెంట ఉండి బంగారు తెలంగాణ కోసం, భవిష్యత్తు తెలంగాణ కోసం ఇలా ప్రజలు, యువత, మహిళలు, రైతులు అందరూ కూడా ముఖ్యమంత్రి వెంట ఉండి మరి మనకు మద్దతు ఇస్తున్నందుకు తెలంగాణ ప్రజలందరూ కూడా ఈసారి కృతజ్ఞత తెలియజేస్తూ భవిష్యత్తులో ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా ఈ 2024 కానీ 2024 కానీ 2023 కానీ ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా టీఆర్ఎస్ పార్టీ 119 స్థానాల్లో దాదాపు 110 స్థానాలు కైవసం చేసుకునే రోజు దగ్గరలో ఉంటుంది. ఎప్పటికైనా ఎదురు లేని వ్యక్తిగా, ప్రజల సంక్షేమాన్ని కోరే వ్యక్తిగా ముఖ్యమంత్రి గారు ఆయనకు 2 మేడేళ్లు ఆయుష్ కల్పించాలని చెప్పి భగవంతుని ప్రార్థిస్తున్నారు. ఈరోజు గజ్వేల్ నియోజకవర్గంలో ప్రజలు పుట్టుడు, ఓటర్లు పుట్టుడు మా అదృష్టంగా భావిస్తున్నాం. ఎటు చూసినా సరే తెలంగాణ మొత్తం కూడా కారే. మరి ఈరోజు తూప్రాన్ గజ్వేల్ నియోజకవర్గంలో, తూప్రాన్ గజ్వేల్ మున్సిపల్ ఎన్నికలలో ఓటర్లు వేసిన మహాశైలందరూ కూడా, వాళ్ళందరూ కూడా నా పాదాభివందనాలు. కొన్ని మాసాలలో రాబోతుంది కాబట్టి మరి ముఖ్యమంత్రి గారికి గజ్వేల్ ప్రజలు ఎప్పుడు రుణపడి ఉంటారు. మరి ముఖ్యమంత్రి గారికి గజ్వేల్ ప్రజలు విశ్వసనీయత కలిగి ఉండి భారీ మెజార్టీ ఇచ్చినందుకు మరి తూప్రాన్ గజ్వేల్ మున్సిపల్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కృతజ్ఞత తెలియజేస్తూ మరి మాలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ముక్తఖండంతో ఏకమై పనిచేసినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేకంగా అభినందనలు. తూప్రాన్ గజ్వేల్ మున్సిపల్ జెండా టీఆర్ఎస్ ఎగరవేయడానికి కారణం మన ముఖ్యమంత్రి గారు. ప్రజలలో కారు అనేది చుచ్చుకుపోయింది. ఎవరు కూడా ఎంత డబ్బు పెట్టినా ప్రజలు కారుకే మొగ్గు చూసినట్టు ముఖ్యమంత్రి గారు చేసిన కృషికి నేను ఓటర్ మహాశయాల కూడా నా హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే అక్కడ గజ్వేల్లో ఎన్సీ రాజయ్య గారు, మన కొడుకు రాజమౌళి గారు, మరి వైస్ ప్రెసిడెంట్ అక్కడ ఇచ్చి ఇక్కడ కూడా అన్ని కులాలకు సమతుల్యం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా. ఒక గౌడ్, ఒక పద్మశాలి, ఒక ముస్లిం, ఒక వైశ్య నియోజకవర్గాల్లో బ్రహ్మాండమైన మెజార్టీనిచ్చి ప్రజలు గెలిపించింది. ముఖ్యమంత్రి గారు ఏమంటుండంటే నేను గజ్వేల్ నియోజకవర్గానికి చేసింది 25%, ఇంకా 75% నేను కృషి చేయాలి. ఇల్లు లేని నిరుపేద ఉండదు గజ్వేల్లో. తాగడానికి నీళ్లు, ఇంటింటికి నీళ్లు చెప్పిన మాట నిలబెట్టిండు. ఈరోజు బీజేపీకి స్టేరింగ్ పట్టే నాయకుడు తెలంగాణలో లేరు, కాంగ్రెస్కు అసలే లేరు. ఉత్తమ్ కుమార్ రెడ్డి భార్య ఓడిపోయినా మళ్ళా వాళ్ళ మాటలు ఇయ్యడికైనా అడ్రస్ లేకుండా పోయింది. ఇప్పటికైనా మాటలు మాట్లాడొద్దు. ప్రజలల్లా కేసీఆర్ చొచ్చుకుపోయింది. కారు కారు కారు.
కారు కేసీఆర్ అని తెలంగాణ మొత్తం ఈరోజు జెండా ఎగరవేస్తున్న ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా రుణపడి ఉన్నాం, మన కార్యకర్తలు కూడా రుణపడి ఉన్నారు. తప్పకుండా తూప్రాన్ మున్సిపల్ నా పుట్టిన ఊరు, తాతవనపల్లికి వెళ్ళి స్కూల్కు పోయి నేను రోజు వచ్చే ఊరు నాది. తప్పకుండా 100% ముఖ్యమంత్రి గారి కాళ్ళు పట్టుకొని భారతదేశంలోనే నంబర్1 తూప్రాన్ గజ్వేల్ చేయడానికి కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా. ఇప్పటికే 50-bedded హాస్పిటల్, మార్కెట్ యార్డు, బంగారం లాంటి చెరువు నెక్లెస్ రోడ్ ఉన్నాయి, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇంకా ఇప్పటికీ జరిగింది కాక ఇంకెక్కువ అవుతుంది. కేసీఆర్ దృష్టాంత తూప్రాన్ గజ్వేల్ ఒక్కెత్తుంటే, గజ్వేల్ నియోజకవర్గం మీద ఒక్కెత్తుంటే తెలంగాణ అంతా కూడా అంతా అభివృద్ధి చేయాలనే తపనతో ఉన్నాడు. జై కేసీఆర్, జై తెలంగాణ. 100% నా ప్రాణమంతా తూప్రాన్ దిక్కే ఉంటుంది. ఇక్కడే పుట్టినా ఇక్కడే ఉన్నా పెద్ద ఎత్తున తూప్రాన్ గజ్వేల్ భారతదేశంలోనే నంబర్1 మున్సిపల్ గా తయారు చేయడానికి నేను సీఎం గారి ద్వారా కృషి చేస్తానని చెప్పి తెలియజేస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. మున్సిపాలిటీ మరి కార్యవర్గము కౌన్సిలర్లు అందరం కూడా మన పెద్దల సహకారంతో మరి టీఆర్ఎస్ పార్టీకి కారు గుర్తు ఓటేసి గెలిపించిన ఓటర్ మహాశయులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ మా ఈ ఇది ఓటేసిన ఆ సహకారంతో ఇలా విజయోత్సవ ర్యాలీ తీయడం జరిగింది. మరి వల్ల మేమందరం కూడా మా పెద్దల సహకారంతో మన ఎమ్మెల్యేనే ముఖ్యమంత్రి గారు కాబట్టి, మన మంత్రి కేటీఆర్ గారు మున్సిపల్ మినిస్టర్ కాబట్టి, మరి జిల్లా మినిస్టర్ హరీష్ రావు కాబట్టి, మన తూప్రాన్ నూతన మున్సిపాలిటీని అనేక రంగాల్లో ఎక్కడ పడితే అక్కడ అభివృద్ధి మూలాలు ఎక్కడ అయితే అక్కడ అభివృద్ధిని ఉరుతలు ఉంచే విధంగా మేమందరము ఈ పాలకవర్గం అందరము మరి ఉత్సాహంతో ఉన్నాము. మరి కాబట్టి ప్రజలందరూ కూడా తూప్రాన్ పట్టణ అన్ని వర్గాల ప్రజలందరూ కూడా పూర్తిగా మీ సహకారం పాలకవర్గానికి ఉండాలని, అలాగే ఏ విషయం కూడా ఇలాంటి ప్రజలు కొంతమంది తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉన్నారు, ఈ కాన్స్టిట్యున్సీలో ముఖ్యమంత్రి గారి అనుమతి లేకుండా, ముఖ్యమంత్రి గారికి తెలియకుండా, ముఖ్యమంత్రి గారికి ఏ విషయమైనా తెలియకుండా ఏమి జరగదు. ప్రతీది కూడా ముఖ్యమంత్రి గారికి తెలిసే జరుగుతుంది. ప్రతి ఏ విషయమైనా, ఇవాళ పదవులైనా ఇంకోటైనా అభివృద్ధి అయినా ఏదైనా, ప్రతీది కూడా ముఖ్యమంత్రి గారి బంటులో మేమంతా బంటులం కాబట్టి, ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు, ముఖ్యమంత్రి గారి నిర్ణయాల మేరకు, ముఖ్యమంత్రి గారు ఇచ్చే నిధుల మేరకు తూప్రాన్ పట్టణంలో అభివృద్ధి లక్ష్యంగా మా పార్టీ నాయకుల అందరి ఆశీర్వాదంతోనే అభివృద్ధి లక్ష్యంగా పాలకవర్గం అంతా కూడా ప్రతి ఒక్కరం కూడా అందరం కలిసి మెలిసి ఉమ్మడి నిర్ణయాన్ని తీసుకొని ఇలాంటి ఇప్పటివరకు అన్ని గొడవలతో తూప్రాన్ అంతా అభివృద్ధిలో పూర్తిగా వెనుకబడి ఉంది ఒక పట్టణం కాబట్టి, ప్రజలారా మీ అందరి సహకారం మాకు అవసరం. ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోని, ముఖ్యమంత్రి గారి పంపినటువంటి నిధులతోని తూప్రాన్ పట్టణాన్ని భవిష్యత్తులో కనీవేరిగిన రీతిలో అభివృద్ధి చేస్తామని, తూప్రాన్ ఒక మోడల్ మున్సిపాలిటీగా అభివృద్ధి చేస్తామని మేము కలలుగానే వచ్చాము. అదేవిధంగా ముందుకు దాగుతాము. మీ అందరి సహకారం కావాలని కోరుతా ఉన్నాం.